బీజేపీ వైఎం స్టేట్ అడిషనల్ సెక్రటరీ రమణ్ సింగ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ లో రమణ్ సింగ్ గారు ఏం మాట్లాడతారో వారి మాటలలో మనం తెలుసుకుందాం నమస్కారం అండి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తొంభై ఒక్క వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఏదైతే విడుదల చేసిరో ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల ప్రక్రియను అయితే మొదలెట్టని చెప్పేసి అయితే డంకా ముగించిరో వాస్తవానికి దీని క్రెడిట్ మొత్తం పోవాల్సింది పన్నెండు వందల తెలంగాణ అమరవీరుల అమరవీరుల అమరవీరులకు చెందాల్సింది వాస్తవానికి ఈరోజు తెలంగాణ కూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూసిన కుర్చీ పైన అయితే కూర్చుందో ఆ కుర్చీ తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితాల వలనే ఈ ఆయనక కుర్చీ దక్కింది కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు మీరు తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చి ఏదైతే డంక ముగిస్తు ఆ తొంభై ఒక్క వేల ఉద్యోగాలు మీరు ఇప్పట్లాగా చేయాల్సింది ఈ తొంభై ఒక్క వేల ఉద్యోగాలు మీరు తెలంగాణ వచ్చిన వెంటనే అమలు చేయాల్సింది ఇప్పుడు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి మీరు ఏదో పెద్ద ఘనకారం చేసినట్టు మీరు ఏందో దానికో పెద్ద ప్రక్రియ చూపించుకొని దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మొదట్లో మీరు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్న నోటిఫికేషన్ విడుదల చేసి దానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేస్తే అప్పుడు తెలంగాణ అమరవీరుల త్యాగాలు త్యాగాలకు కానీ వాళ్ళ ఆత్మలకు కానీ శాంతి దొరుకుతుంది మీరు ఇలాంటి మాయ మాటలు కానీ మోస మాటలు మాట్లాడుకుంటూ పోతే ఇటనే ముందుకు పోయి ఇప్పుడు తొంభై ఒక వేల నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియను జారీ చేసి ఈ ప్రక్రియ మొదలయ్యి ఈ ప్రక్రియ అయిపోయి క్యాలెండర్ క్యాలెండర్లు విడుదల చేసి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు ఎక్కేదాకా ఆ సమయం దాకా మాకు తెలిసినంతవరకు అయితే సంవత్సరం పడుతుందా లేకుంటే పద్నాలుగు పడుతుందా తెలియదు కానీ ప్రక్రియకి ఆ సమయం దాకా అయితే నాకు తెలిసినంత మాకు తెలిసినంతవరకు ఆ సమయంలో మీరు మళ్ళీ ఏదో ఒక వంకరు పెట్టి మళ్ళా ఎలక్షన్ల ప్రక్రియ మొదలెట్టి మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వచ్చే ఉద్యోగాలు కూడా ఆపేటట్టు కనిపిస్తుంది మీ యొక్క ఈ ఆలోచన పట్టు తెలంగాణ ప్ర తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ నిరుద్యోగులు కానీ దీంతో సంతృప్తి పడరు ముఖ్యంగా విషయంగా ఇంకో విషయంలో ఆలోచించకపోతే కేసీఆర్ గారు మీరు అప్పట్లో నిరుద్యోగులు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు హామీ ఇచ్చారు ఆ హామీ మీరు ఎంతవరకు అని చెప్పేసి ఈ సందర్భం చెప్ప అడగడం జరుగుతుంది ఈరోజు మీరు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి గురించి చర్చించుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము సందర్భం భావిస్తున్నాము ఇంతకుముందు కూడా దుబాకా బై ఎలక్షన్స్లలో హరీష్ రావు గారు అన్నారు యాభై వేలు దిగాలు ఇస్తా ఇస్తామని మళ్ళీ తర్వాత జరిగిన నాగార్జునాథ్ సాగర్ ఎలక్షన్స్లలో యాభై వేలు యాభై వేలు ఉద్యోగాలని అన్నారు మళ్ళీ మన జరిగిన హుజురాబాద్ ఎలక్షన్స్లలో కూడా యాభై వేలు లక్ష ఉద్యోగాలని అని అన్నారు అదే ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తొంభై ఒకటి వేలు ఉద్యోగాలు ఇస్తామని గవర్నీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు కదా మరి ఇది ఇంతవరకు వాస్తవం ఇది కేసీఆర్ గారు ఏంటంటే ఈ తెలంగాణ ప్రజలకు మోసం చేద్దామని చెప్పి ఒక ముఖ్య ఆలోచనతో ముందుకు పోతారు కాబట్టి కేసీఆర్ గారు మీరు గమనించాల్సిన ఒక విషయం మీరు ఒక గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైతే ప్రతిసారి నోరు కూర్చున్న వాగ్దానం ఇచ్చుకుంటూ పోతురో అది కూడా ముఖ్యంగా మీరు ఎన్నికల సమయంలో ఇలాంటి కూర్చున్న వాగ్దాలు నోరు వచ్చిన వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతారో అలాంటి వాగ్దానాలకు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడానికి ఎదురుదబ్బేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతిసారి ప్రతి నోటు ప్రతిసారి ప్రతి మాట ఎట్లా అంటే ఇప్పుడు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు తొంభై వేలు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు తొంభై వేలు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాను ఇవన్నీ చెప్పుకుంటువుడు కాదు ప్రజలకు కళ్ళకు కనిపించాలి ప్రజలకు ఏందంటే నిజంగా వాస్తవానికి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసిన శ్రమ కానీ ఇన్ని రోజుల నుంచి వాళ్ళు అమ్మరణ కా వాళ్ళ అమ్మరణ కష్ట నిరుద్యోగులు అమ్మరణ పడ్డ ఇబ్బందులు కానీ కష్టాన్ని కానీ వాళ్ళకు దక్కిన ఫలితం దక్కాలంటే మీరు ఖచ్చితంగా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినాకనే వాళ్ళ వాళ్ళ వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు భర్త అయినాకనే వాళ్ళకు వాస్తవానికి అసలైన తెలంగాణ సాధించుకున్నట్టు ఊహ అప్పుడే కలుగుతుంది తప్ప మీరు ఇలాంటి మాయా మాటలు కానీ మోస మాటలు కానీ ఊహా మాటలు మాట్లాడుకుంటూ పోతే ఈ రోజు తెలంగాణ ప్రజానికం కానీ తెలంగాణ నిరుద్యోగం నమ్మే పరిస్థితులు లేరు ఇంతకుముందు కూడా మన ముస్లింస్ లో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ కూడా అన్నారు తర్వాత మన దళిత దళిత బంధువు కూడా ఒకటి వచ్చింది కానీ అవి పూర్తిగా కాలేకపోతున్నాయి ఇప్పుడు మన తొంభై ఒకటి వేలు ఉద్యోగాలు అంటే తెలంగాణ ప్రజలు నమ్మిటట్లు ఉందా వాస్తవానికి ఒక విషయంలో ఆలోచించుకుంటూ పోతే మన తెలంగాణ ఎప్పుడైతే విభజన అయిందో కొత్త రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడదో అప్పట్లో మన రాష్ట్రం ధనిక రాష్ట్రం ఈరోజు మనం చూసుకుంటూ పోతే నాలుగున్నర లక్షల కోట్ల అప్పు ఉంది వాస్తవానికి వహించుకుంటూ పోతే ప్రతి ఒక్క పౌరుని మీద తెలంగాణ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుని మీద ప్రతి ఒక్క తల ప్రతి ఒక్క తల మీద యాభై నుంచి లక్ష లక్ష రూపాయలు అప్పు ఉంది ప్రతి ఒక్క ఈ రోజు పుట్టిన బిడ్డ పేరు మీద పేరు మీద తలపైన కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు అప్పు ఉన్నది అంటే ఈ పరిస్థితి ఇచ్చి పెట్టిన మన కేసీఆర్ సార్ తెలంగాణ మీద ఇంకో విషయం ఆలోచించుకుంటూ పోతే అప్పుడు తెలంగాణ చేసినాక ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటూ పోతే రేపటి నాడు మీరు తెలంగాణ ఎట్లా ముందు తీసుకోద్దని చెప్పేసి ప్రజలకు ఏకీ భావిస్తున్నారో నాకు అర్థమవుతలేదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన పీకే గారికి తెలుసుకున్నారు కదా మన తెలంగాణలో పార్టీని గెలిపించుకోవడానికి అంటే పీకే గారికి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఇస్తున్నారని ప్రజలు అంటున్నారు మీడియా వాళ్ళు అంటున్నారు అది అంటే అది ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అది ప్రజల సుమది లేకుంటే కేసీఆర్ గారికి అది కేసీఆర్ గారు ఆ చూసుకుంటూ పోతే మీరు పీకే లను పెట్టుకోండి ఎవరికైనా పెట్టుకోండి ఈరోజు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ వాళ్ళకు అర్థమైపోయింది రానున్న కాలంలో రానున్న భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డంక మోగిపోతుంది కాబట్టి కేసీఆర్కి ఏం అర్థం కాక కేసీఆర్ గారు పీకే లాంటి రాజకీయ విశ్లేషకులకు కానీ అలాంటి ఎన్నో స్కీమ్లు ఎన్నో సందర్భాలకు ఎంతోమంది మీడియాలకు కానీ సారీ మన ఎంతోమంది బంగారు తెలంగాణ అయితే బంగారు తెలంగాణ అనేది ఎవరు కనిపిస్తుందన్నా బంగారు తెలంగాణ ఈరోజు ఎవరు కనవట్లేదు బంగారు తెలంగాణ ఎప్పుడు బంగారు తెలంగాణ ఎప్పుడు అనుకుంటాం మనం మనం అనుకున్న ఉద్యోగాలు సాధించుకుంటే అప్పుడు మనకు బంగారు తెలంగాణ అనేది మనం అనుకున్న తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి కనీసం ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మనం అనుకునేది మన బంగారు తెలంగాణ అనుకున్నది బంగారు తెలంగాణ ఎప్పుడు అనేది ఈరోజు తెలంగాణ రోడ్డు పైన కూర్చొని ధర్నా చేయకపోతే అప్పుడు మనం అనుకునేది బంగారు తెలంగాణ అనుకోండి బంగారు తెలంగాణ ఎప్పుడు మనం అనుకునేది తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ తెలంగాణ ఉద్యోగాల కోసం కానీ వేరే విషయం మన రైతుల కోసం కానీ ఆత్మహత్యలు చేయకపోతే అప్పుడు మనం అనుకుంటుంటే మనం అనుకున్న బంగారు తెలంగాణ సాధించుకున్నామని కానీ ఈ పార్టీకి కూడా ఇప్పటికి కూడా ఈ పార్టీకి కూడా ఎక్కడ కూడా మన ఎప్పటి కూడా ఆత్మహత్యలు చేసుకోవడం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం ఆగలేదు ఈ సమయంలోన కనీసం కేసీఆర్ గారు గుర్తించి రెండున్నర లక్షల ఉద్యోగాలు అయితే ఉన్నాయో తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము తొంభై ఒక్క వేల ఉద్యోగాలతో మనం సాధించుకునేది ఏమీ లేదు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యే వరకు భారతీయ జనతా యువ మోర్చా గానీ భారతీయ జనతా పార్టీ కానీ దీని గురించి పోరాడుతూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది బంగారు అని నినాదం ఉండేది ఈ రోజు భారతదేశాన్ని కూడా బంగారు లా బంగారు లంగా చేస్తానని కేసీఆర్ గారు అంటున్నారు కదా దీని మీద మీ స్పందన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇల్లే సక్కర్లేని బయటికి పోయి సంసారం చేసే ఏం లాభం ఫస్ట్ ఇల్లు చక్కగా చేసుకున్నాక బయటకు పోయి సంసారం చేయండి సార్ ఇది ఈ ప్రెస్ మీట్ లో మన బీజేపీ వైఎం లీడర్ రమణ్ సింగ్ గారు పాల్గొనడం జరిగింది అన్నగారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్